మోహన్ నువ్వు వెంటనే వెళ్ళి రమేష్ ని పట్టుకో. నువ్వు వెళ్ళు. ఇప్పుడు కనిపించిందా రక్త సంబంధం, ఇప్పుడు గుర్తొచ్చిందా మేనరికం, ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా చుట్టరికం? నా తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపిన నిన్ను ప్రాణాలు తీయకుండా వదలను.
అమ్మా గాయత్రి, నా అంత పాపిష్టివాడు మరొకడు ఉన్నాడమ్మా. తోడ పుట్టిన దానివనైనా ఆలోచించకుండా ఏ నేరం చెయ్యని నిన్ను జీవితాంతం జైలులో ఉండేలా చేశాను. నా పాపానికి నిష్ఠుతి లేదు లేదు. భగవంతుడు నాకు శాస్తి చేశాడు, శాస్తి చేశాడు. అమ్మా రాత గాయత్రి, నీకు మేనత్ ఇక నుంచి తల్లైనా తండ్రి అయినా అన్ని ఏమండి ఇన్నాళ్ళ నా ఆత్మక్షోభ? మీకు ఆత్మశాంతి కలగడంతో తీరిపోయింది. మీ బిడ్డ 10 మంది చేత ప్రయోజకుడు అనిపించుకోవాలని ఆశీర్వదించండి. కొంగు కొంగు ముడిపడ్డాక గొళ్ళు తలుపుకు పెట్టేశాక ఇద్దరి మంచం ఒకటయ్యాక ఇద్దరు కంటికి కరువయ్యాక మొగేలు ఈడు మీద జోడు మధ్యలా